రసస్వరూపులు సత్య శోధకులు అయిన ప్రేక్షక మహాశైలుకు నమస్కారం ఈరోజు మన జీవనాటకం కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన వారు ప్రఖ్యాత రంగస్థల నటులు సినీ నటులు శ్రీ వీరభద్రం గారు వారిని మన కార్యక్రమానికి సాధారణంగా ఆహ్వానిద్దాం వీరభద్రం గారు నమస్కారం సార్ నమస్కారం చాలా టీములతో హైదరాబాదులో ఉన్న ఆల్మోస్ట్ అన్ని టీములతో మీరు నటించారు అవునండి సార్ నేను మాది ఖమ్మం జిల్లా మధుర మా నైటివ్ ప్లేస్ నేను మధురలో ఉన్నప్పుడు నాకంటే సీరియల్స్ సీరియల్ సీనియర్లు నాటకాలు ఆడేవాళ్ళు నాకు వాళ్ళు చాలా చిన్న చిన్న వేషాలు ఇచ్చేవాళ్ళు సార్ అంటే బిగినింగ్లో అలాగే ఉంటాను కొంచెం అసంతృప్తిగా ఉండేది ఏంటంటే నేను కూడా పెద్ద వేషం వేయగలిగింది నాకు వేయట్లేదని ఇలా అయితే లాభం లేదు నేనే ఒక టీం ఏర్పాటు చేసుకుంటే మంచిదని నాతోటి వాళ్ళతోటి నాతో ఉండే నటులతోటి నా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ వాళ్ళని ఒక నలుగురు ఏదన్నా కలుపుకొని ఒక అప్పట్లో మానవుడు అని ఒక కావ్యశ్రీగా రాసేవాళ్ళు ఐదుగురే ఉంటారు లేడీ పాత్రలకు ఇబ్బంది లేదు వాము తీసుకొచ్చుకొని కిరాయి పెట్టుకున్న స్థమత మనకి లేదు ఐదుగురు మగవాళ్ళే ఐదుగురు మగవాళ్ళతోటి అందులో మెయిన్ క్యారెక్టర్ వీరయ్య అనే క్యారెక్టర్ ఉండేది ఆ క్యారెక్టర్ వేసేవాడిని ఆ విధంగా నేను నాటక రంగంలోకి ఓ నేను కూడా పెద్ద వేషాలు వేయగా నిరూపించుకున్నాను సార్ ప్రేరణ ఏంటి ఈ రంగంలోనే రావడానికి మా నాన్నగారు సన్నాయి వాయించేవాళ్ళు సార్ మా నాన్నగారు సంగీతం నేర్పించేవాళ్ళు వైలన్ వాయించేవాళ్ళు హార్మోనియం వాళ్ళు హరికథలకి హార్మోనియం వాయించేవాళ్ళు చాలా మందికి మా నాన్నగారు నేర్పేవారు ఆ హార్మోనియం వాయిద్యం ఆ వైలెన్ ఆ సన్న అవి కొంచెం నాకు తెలియకుండానే కూడా కల్చరల్గా గా ఒక ఒక చిన్న ఉత్సాహం ఉండేదండి వాళ్ళు వస్తుంటే హడావుడి సహజంగా కుటుంబంలో ఉన్నప్పుడు తర్వాత విచిత్రంగా మాకు మా ఇంటిలోడు రణధీర్ అనే మా బావగారు మా మేనత్త గారు కొడుకు ఆయన మద్రాసులో గ్రూప్ డాన్సర్ అండి మా మా నాన్నగారు ఆయనకి మా అక్కయ్య గారు ఇచ్చారు చెద్దక్కయ్య నేను ఇంటికి ఒక్కనే మగవాణ్ణి అక్కని అత్తారింటికి పుట్టింటికి తీసుకొచ్చే నేపథ్యంలో నేనే పెద్దవాణ్ణి కాబట్టి చిన్నవాణ్ణి మగవాణి నేనే కాబట్టి మా నాన్నగారు ఆ బాధ్యత అప్పుడప్పుడు నా మీద పెట్టేవాడు అప్పుడు మద్రాసు వెళ్ళడం జరిగేది బావగారికి ఆ బావగారికి ఆయన షూటింగ్లు తర్వాత మద్రాసులో కృష్ణగాన సభ అని నాటకాలు వేస్తుండేవాడు సార్ కొడంబాకొండ మా ఇంటికి దగ్గర కృష్ణగాన సభకి మా బావగారు చాలా దగ్గర సాయంత్రం వెళ్ళి కృష్ణగాన సభలో అప్పట్లో సినిమా వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు హరినాథ్ గారు జమున గారు ఎన్టీ రామారావు గారు పెద్ద పెద్దవాళ్ళు ఆ నాటకాలు చూడటానికి వాళ్లే స్వయంగా వచ్చేవాళ్ళు ఆ సంస్కృతి అప్పట్లో ఉండేది నాకు తెలియకుండానే వాళ్ళని చూడటంతో పాటు ఆ నాటకాల మీద కూడా ఒక రకమైన ఉత్సాహం నేను కూడా వేస్తే బాగుండే మా ఊర్లో పోయి మనం ఈ నాటకం వేద్దాం మనం ఈ వేషం వేద్దాం మనం మన మిత్రుడికి ఆ వేషం వేద్దాం అలా ఒక రకమైన ప్రోత్సాహం ఉండేది సార్ సో ఆ విధంగా ఏమైనా తమిళనాటకాలు వేయడం కానీ చూడడం కానీ జరిగిందా సార్ తమిళ నాటకాల కంటే కూడా నాకు నాకు తెలియకుండానే తమిళ సంస్కృతి వాళ్ళ డైలాగ్ అంటే ఒక రకమైన మన తెలుగు భాష తర్వాత నాకు అంత ఇంట్రెస్ అంత ఇంట్రెస్ట్గా ఉండేది సార్ ఆ భాష ఎందుకు తెలియదు అప్పట్లో శివాజీ గణేష్ గారు మహానటుడు శివాజీ గణేష్ ఆయన అప్పుడు వీర పండగ కట్టబొమ్మను ఆ డైలాగులు ఎక్కడెక్కడ అది రికార్డులో మనకి ఎన్టీ రామారావు గారి కర్ణ రికార్డులు ఎలా ఉండాయో తమిళనాడులో ఆ శివాజీ గణేశన్ గారి ఆ వీర పండే మన డైలాగులు అక్కడ ఎక్కడ విరివిగా వినిపించాయి నాకు తెలియకుండానే అవి నా చెవిలో బాగా వినిపించాయి సార్ తమిళ ఇప్పటికీ నాకు ఏం తెలియదు రెండు అది వణకం తన్ని అది నాకు మిగతా తెలియదు కానీ డైలాగ్ మాత్రం వచ్చింది డైలాగ్ మటుకు వచ్చింది డైలాగ్ చెప్పండి కిస్తీ திரை ஒரி ஒட்டி வேடிக்கைய வானம் படிக்கிறது பூமி விளையுகிறது உனக்கு ஏன் கொடுப்பது கிஸ்தி எங்களோடு வயலுக்கு வந்தாயா எற்றம் இருத்தாயா நீரு பயிற்சி நடுவிலே நிறைய கண்டாயா நாத்த நட்டாயா களை பறித்தாயா களினவால் உடற்பு கஞ்சி கலைந்து சுமந்தாயா அங்கே கொஞ்சம் பெங்களுக்கு மஞ்சள் அறுத்து பணி பொருந்தாயா அல்லதான் மாமனா மச்சானா

అట్లా నేను కూడా ఓహో మన ఊరు పోయినాక ఇలాంటి నాటకాలు వేద్దాం ఇలాంటి ఏర్పాటు చేద్దాం అది ఆటోమేటిక్ గా మధ్యలో నాటకాలు ఒక స్పందన అసోసియేషన్ పెట్టాను సార్ దాని మీద ఒక మంచి మంచి సాంప్రదాయం ఉండేది నేను నాటకం వేసడానికి ప్రేక్షకులు కావాలి నాకు నేను నాటకం వేస్తే ప్రేక్షకులు వస్తారు అంత జనం రారు ఎవరైనా పెద్దవాళ్ళని గౌరవిస్తే ఆ పెద్దవాళ్ళని చూడటానికి వస్తారు నెంబర్ త్రీ నాకంటే చిన్నవాళ్ళకి నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళకి ఏదో ఒక కాంపిటీషన్ పెట్టేవాడిని పాటల పోటీలు ఏకపాత్ర అభినయం నాటకాల పోటీలు మిమిక్రీ కాంపిటీషన్ ఏదో ఒక కాంపిటీషన్ డ్రాయింగ్ చిత్రకళ అంటే ఒక పెద్దవాళ్ళని గౌరవించే సాంప్రదాయం ఒకటి వచ్చేది నేను ఎలాగో నా నాటకం నా తపన తీర్చుకునేవాడిని నాతో పాటు నా జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ నా తమ్ముళ్ళు నా సోదరులు కాంపిటీషన్ పాటల పోటీ ఆ నేపథ్యంలో శోభన్ బాబు గారు మా ఊరికి తీసుకొచ్చాను నమ్ముతారా సార్ శోభన్ బాబు గారు మధ్యరేకి వచ్చి నేను సార్ ఇట్లా మాది స్పందన అనే అసోసియేషన్ ఉండదు అయ్యా ఇలాంటి వాళ్ళని పెద్దవాళ్ళని కంటే ఆయన సన్మానాలకి చాలా దూరం అండి చాలా వ్యతిరేకం ఇప్పుడు మా బట్టి విక్రమార్ మాది నాకు మధ్య అంటే అసలు ఆ పేరు వింటేనే నాకు చాలా సంతోషం సార్ మధ్య మా ఊరు ఖమ్మం జిల్లా అయితే ఆ నేపథ్యంలో ఆయన్ని అంతకుముందు బాబుమోహన్ గారు వచ్చారు బ్రహ్మానందం గారు వచ్చారు కోట శ్రీనివాసరావు గారు జంజాల గారు ఈ పెద్దవాళ్ళందరినీ గౌరవించే నేపథ్యం తీసుకెళ్ళారు నేనే స్వయంగా ఒకసారి బాబుమోహన్ గారు మా మా వేదిక వచ్చినప్పుడు ఒక మాట అన్నారు సార్ నాకు మీ వీరభద్రాన్ని చూస్తే నాకు చాలా కోపం అండి ఎందుకంటే అసలు ఉదయం ఫోను సాయంత్రం ఫోను అసలు అతన్ని ఇక్కడికి నేను నిజంగా ప్రేమతో రాలేదు అతని మీద కోపంతో వచ్చాను కానీ ఇవన్నీ చూసినాక నాకు అతని మీద అపారమైన ప్రేమ ఏర్పడింది అన్నారు మహానుభావుడు అంటే నాకు పట్టుదల బాబు మోహన్ గారిని మా మధుర ప్రేక్షకులకి పరిచయం చేయాలా మా ఊరు రావాలి మా నాటకం చూడాలి నెక్స్ట్ తర్వాత వాళ్ళకి ఆయన బహుమతులు అన్న చేస్తే వాళ్ళకి ఇన్స్పిరేషన్ అట్లా ్రహ్మానందం గారు వచ్చారు సార్ విష్ణు గారు జంజాల గారు కాంతారావు గారు ఇట్లా అంటే నాకు వీలు ఉన్న ని నేను అడిగిన తర్వాత అందరికంటే శోభన్ బాబు గారు రావడం చాలా గ్రేట్ అండి సార్ సామాన్యంగా రావడం ఇంకో విశేషం ఏంటంటే నాకు ఒక్క పైసా ఖర్చు పెట్టలేదండి ఆ మహానుభావుడు వాళ్ళ మేన మేనకోడలు మా ఊరికి దగ్గరలో ఇరవై కిలోమీటర్లో వచ్చారండి వాళ్ళ మేనకోడలు గంటకి సత్యనారాయణ వృత్తానికి వచ్చారు నాకు అంతకుముందు నేను సార్లు అడిగినప్పుడు అయ్యా నేను అంటే ఒక పని చేస్తాను నేను తట్టుకోలేకపోతున్నాను నేను మా ఇంటికి నెక్స్ట్ మంత్ వస్తాను అక్కడ పది రోజులు ఉంటాను మొదటి రోజు వద్దు చివరి రోజు కానీ ఈ ప్రోగ్రామ్కి తీసుకెళ్ళం నేను అట్టించి అట్టే వెళ్తాను ఇది కండిషన్ నాకు బాగు నాకు స్టేజ్ మీద పిలిచి సన్మానాలు గిన్నాలు చేయొద్దు ఇది ఆయన కండిషన్ సరే ఆయన చెప్పినట్లు అలాగే వచ్చారు వాడిని ఆహ్వానించాను వచ్చారు సన్మానాడు ఒక శాల్వో మాత్రం తీసుకున్నారు తర్వాత సన్మానం వద్దన్న ఆయన ఒక మాట అన్నారు సార్ వేదిక ఫంక్షన్లో అప్పుడు ఆశలత గారిని మీకు తెలుసు తమరు కూడా తెలుసు ఆశలత గారు మా ఆర్టీ మా ఆర్టీసీలో నా లాగిన ఎంప్లాయ్ ఆ మా సీనియర్ క్లర్క్ నేను మామూలు కండక్టర్ ఆ వ్యాఖ్యాతగా ఆవిడ గారిని తీసుకెళ్ళారు చక్కగా ఆయన గురించి చాలా చక్కగా చెప్పారు చాలా హైలైట్ చేశారు ఆయన 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 గుణగణాలు ఆయన పాత్రలు అని చేస్తే ఆయన నాతో అన్నారు వీరభద్రం నాకు ఇప్పటిదాకా నేను ఇంత గొప్పవాడు తెలియదు మీ గారు ఈ ప్రోగ్రామ్ ద్వారా తెలిసింది నాకు ఈ క్యాసెట్ నాకు తప్పకుండా పంపించు మా ఆవిడికి అన్నారు అంటే చాలా విశేషం ఆ తర్వాత నేను స్వయంగా వెళ్ళి ఆయన చూపించాను ఆ క్యాసెట్ ఇచ్చాను ఇప్పటికీ నాకు అన్ని తీపి గుర్తులు సార్ మా ఊరికి మా ఊరు గుర్తులు ఇట్లా అప్పుడు రకరకాల నాటకాలు సార్ అప్పడం అంటే నేను పెద్దవాళ్ళని తీసుకెళ్తూ నాటకం తృష్టం తీర్చుకుంటూ ఇలా ఇలా ఆ విధంగా జరిగింది ఆ విధంగా నేను మళ్ళీ హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ కావడం తర్వాత ఆది విష్ణు గారి సెక్షన్ లో పిఆర్ఓ గారు ఆయన ఉంటాం హెచ్డి దొరగారు దొరగారు అప్పుడు మాకు మేనేజింగ్ డైరెక్టర్ ఎండిగా ఉండేవాళ్ళు తర్వాత నా అదృష్టం కొద్ది నా అప్పుడు ఆ హయాంలో ఆర్టీసీ మీద ఈ బస్సు నీదురు అని ఒక వీధి నాటికి ప్రదర్శించేవాళ్ళు అంటే మా మా టీం చూసి మా ఉత్సాహం చూసి వీళ్ళని ఊరికే పోనీయకూడదని ఆది విష్ణు గారు సంక్రమంచి పాదశారథ గారి రచనలు తల్లా వదిలి సుందరం గారు డైరెక్ట్ చేశారు అన్ని పెద్ద నేను పెద్దవాళ్ళ చేతులు పట్టడం జరిగింది సార్ అప్పుడు ఆ నాటకాన్ని వెయ్యి ప్రదర్శనలు సార్ అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి డిపో డిపోకి మూడు మూడు చోట్ల ప్రదర్శనలు ఇచ్చేవాడు ఆ విధంగా నాకు ప్రేక్షకులు అంటే అంటే ఏ డైలాగ్ ఎలా రెస్పాన్స్ అంటే అవి స్వయంగా తెలుసుకోగలిగాను ఆ వీధి నాటకాలు కూడా నేను రకరకాల పాత్రలు పోషించే అంటే ఆ వీధి నాటకలో అంతలోకి లేడీ అంతలోకి జెంట్ అంతలోకి ఒక ఒక మూగవాడు అంతలోకి ఒక పేదవాడు అంతలోకి ఒక ఇట్లా రకరకాల పాత్రలు సార్ ఆ నాటక ప్రక్రియ అలాంటిది